కార్తీక మాసం కోటి సోమవారం విశిష్టత గురించి ఆలయ ప్రధాన పూజారి మనతో ఉన్నారు ఆయన తో మాట్లాడదాం స్వామి చెప్పండి కార్తీక మాసం విశిష్టత కార్తీక మాసం అంటే ఏంటి మా ఈ కార్తీక మాసం అనేది మనకి కృత్తికా నక్షత్రము ఈ మాసంలో పడుతుంది ఇది శివకేశవులకి అతి ప్రీతికరమైన మాసము ఈ మాసంలో స్వామివారికి ప్రతినిత్యం విశేషముగా అభిషేకములు అదే విధంగా మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు ప్రతిరోజు ఈ రుద్ర నమకము ఓం నమః శివాయ నామస్మరణతో మారుమోగుతుంది ఈ కార్తీక మాసము 30 రోజులు విశేషము ఈ 30 రోజులు వచ్చి స్వామివారికి ఆకాశ దీపం వెలిగించి అదే విధంగా స్వామివారిని పాలాభిషేకం చేసుకొని మన ప్రార్థనలు నెరవేరుతాయని ఒక ప్రీతి ఈ శైవ క్షేత్రం స్వామివారు స్వయంభుగా వెలిసిన ఈ శైవ క్షేత్రం కాబట్టి ఇక్కడ ప్రతినిత్యము విశేషముగా పాలాభిషేకాలు అదే విధంగా విశేష పూజలు కార్తీక మాసంలో మనకు చూసారంటే స్వామివారికి ప్రీతికరమైన భస్మాభిషేకం అనేది ఒక భస్మాభిషేకం జరుగుతుంది తర్వాత చూస్తే స్వామివారికి సహస్ర సంకాభిషేకం అని 1008 శంకులతో స్వామివారికి మనము డిసెంబర్ 1వ తేదీ అత్యంత వైభవంగా జరుగుతుంది అదే విధంగా మాస శివరాత్రి రోజు స్వామివారికి పుష్పాలంకారం పుష్పాభిషేకము అదే విధంగా లక్ష బిల్వార్చన జరుగుతుంది కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపాగడాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాను స్వామి వనం వనభోజనాలు అంటారు కదా అవి కార్తీక మాసంలో చాలా ముఖ్యం అంటారు వాటి విశిష్టత గురించి చెప్తారా కార్తీక మాసంలో వనభోజనాలు అనేది ఏందండి అమ్మ ఇక్కడ మనకి ఈ మాసంలో ఆరోగ్యము మనకి శరతృతువు ఉన్న ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి ఉసిరికాయ వంటి వాటితో ఒకటి భోజనాలు చేసి స్వామివారి వనంలో కూర్చునేసి ఇక్కడ కుటుంబ సమేతంగా వనభోజనం చేస్తారు దానివల్ల ఆయుర ఆరోగ్యాలతో ఉంటామనేసి ఒక ప్రశస్తి అండి సో కార్తీక మాసంలో ఎలాంటి ఉపవాసాలు ఉండాలంటారు కార్తీక మాసంలో మనకి సోమవార వ్రతాలన్నీ ఉన్నాయండి ఈ సోమవారం ఉదయం నుంచి మనము రాత్రి దాకా స్వామివారికి ఉపవాసం ఉండి రాత్రి దీపాలు వెలిగించేసి స్వామివారికి మనం దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం తీసుకోవచ్చు అదేవిధంగా మాస శివరాత్రి రోజు ఈ నాలుగు సోమవారాలు అదేవిధంగా ఈ రోజు చూసారంటే కోటి సోమవారము ఈ కోటి సోమవారం అనేది మనకి కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంలో మనకి వస్తుంది ఈ కోటి సోమవారం అనేది ఏంటంటే స్వామివారికి అదే విధంగా మనకి నారాయణ గోవింద స్వామి వారికి ప్రీతికరమైన నక్షత్రం కాబట్టి ఈ కోటి సోమవారం అత్యంత వైభవంగా మనకి జరుగుతుందండి ఈ రోజు వేమిరెడ్డి దంపతులు కూడా దీపం వెలిగించారు కదా అవునండి ఈ రోజు చూసారంటే మన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే విధంగా ప్రశాంతి గారు వచ్చి స్వామివారికి అఖండ దీపం వెలిగించి స్వామి అమ్మవారిని దర్శించుకొని వెళ్ళారండి స్వామివారి కృపా కటాక్షాలు ఎప్పుడు ఉండవలసిందిగా కోరుచున్నాను సరే స్వామి ఇంకా దీపాల గురించి చెప్తారా పౌర్ణమి రోజు కార్తీక మాసంలోని పౌర్ణమి అత్యంత విశిష్టమైనది పౌర్ణమి గురించి స్వామిని అడిగి తెలుసుకుందాం మొలబాటి శివాలయము కార్తీక పౌర్ణమి వచ్చారంటే మనకి ఈ సంవత్సరం తిథిద్వయం వస్తుంది కాబట్టి 26 సాయంత్రము అదే విధముగా 27 ఉదయం అంటే 27 పగలు దాకా మనకి పౌర్ణమి గడియలు ఉన్నాయి అందువలన మనం 26 సాయంత్రము ఇక్కడ స్వామివారికి అత్యంత వైభవముగా ప్రాకారోత్సవము అదే విధంగా జ్వాలాతోరణం అనబడే ఒక ఉత్సవం జరుగుతుంది ఈ జ్వాలాతోరణం అనే ఉత్సవం చాలా విశేషమైన ఉత్సవము స్వామివారి ఆలయం బయట స్వామివారు బయటకు వచ్చి ఒక జ్వాలతో అగ్నితోరణం కడతారు ఆ అగ్నితోరణం గుండా మనం దాటినట్లయితే మూడు సార్లు దాటినట్లే మనం చేసిన పాపాలు దోషాలని తొలగిపోతాయని ఒక ప్రశస్తి కావున ఈ జ్వాలాతోరణం రోజున స్వామివారిని దర్శించుకొని వాళ్ళ వాళ్ళ కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా పౌర్ణమి సోమవారం ఉదయం వస్తుంది ఆ రోజు స్వామివారికి అత్యంత వైభవంగా ఇక్కడ పాలాభిషేకం జరుగుతాయి మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు కూడా జరుగుతాయి అయితే ఈ కార్తీక మాసంలో పూజలు చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి సార్ కార్తీక మాసంలో మనకి ఏంటంటే మన పూజలు చేయడం వలన స్వామివారికి మన ఉపవాసాలు ఈ ఉపవాసాలు ఉండడం వలన ఏంటంటే మనకి ఆరోగ్యకరమైన సమస్యలన్నీ తొలగిపోతాయండి అదేవిధంగా మనకి మనశ్శాంతి దొరుకుతుంది స్వామివారి ఎప్పుడు నామస్మరణ చేస్తూ ఉంటాము మన యొక్క మనసు నిశ్చలంగా ఉంటుంది ఇంకో ఎటుపక్క మరలకుండా ఓం నమ శివాయ మారుమోగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ కార్తీక మాసంలో శివదీక్ష అనే ఒక దీక్ష తీసుకుంటారు చాలామంది భక్తులు వీళ్ళందరికీ ఏంటంటే అయ్యప్ప మాలలాగా ఈ శివదీక్ష మాల కూడా చాలా విశేషమైన దీక్ష ఈ దీక్ష తీసుకొని ఎప్పుడు ఒక ఓం నమ శివాయ అనే పంచాక్షరి చాలా
విశిష్టమైన మంత్రం కాబట్టి ఆ ఓం నమ శివాయ నామస్మరణతో స్వామివారిని ఎప్పుడూ కొలుస్తూ ఉండడం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు మనసు నిశ్చలంగా ఉంటుంది అందువలన మనకి ఒక మనశ్శాంతి కలుగుతుంది।